పంతొమ్మిదో అధ్యాయము ఇంకా నేనులోనే ఉన్నాం. ఎంత అనుభవం సంపాదించినా, జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయినా మనిషి నేనంటే ఏమిటో ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఎన్ని యుగ యుగాల వేదాంత సారం ఏమైపోతున్నది? ఈ విద్య, అన్వేషణ, తపన ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఇంతకన్నా ఎంతో తెలుసుకుంటున్నాడు, కానీ నేను గురించి తెలుసుకోవాలంటే ఏదో సంకోచమో భయమో. తెలుసుకుంటే సత్యాన్ని తట్టుకోలేనేమోనన్న పిరికితనం. తనని తానే నిరాకరించుకుంటున్నాడు. ఆ ఆత్మ వంచనలోనే ఆనందం అనుభవిస్తున్నాడు. అసలు మనిషి అనుభవించే ఆనందాలన్నీ ఆత్మవంచనలతోనే నిండి ఉన్నాయి. భ్రమ ఎంత బలమైనది! అడుగడుక్కి అతని కనులకి పొరలను కల్పిస్తూ, నిజాన్ని తెలియజేయనివ్వకుండా మభ్యపెడుతూ అతని జీవితాన్ని శాసిస్తున్నది. మనిషికి అనుక్షణం ఓటమి తప్పడం లేదు, కానీ ఓడిపోవడం ఇష్టం లేదు. అందుకనే భ్రమను ఆశ్రయిస్తున్నాడు. ఎదుటివారిని, తన తప్పుల్ని భరించే శక్తిని కోల్పోతున్నాడు. అందుకనే భ్రమను ఆశ్రయిస్తున్నాడు. ఈ క్షణాన్ని గ్రోలలేకపోతున్నాడు. అందుకని గత వైభవంలోనో భ్రమలోకో, భవిష్యత్తులోని భ్రమల్లోకో వెళ్ళిపోతున్నాడు. మీరెప్పుడైనా గమనించారా? చాలా సంతోషానికి చివర విషాదము ఓ అంతిమ అలంకారంలా అలుముకొని ఉంటుంది. ఆ విషాదం అమరి ఉండకపోతే సంతోషంలో నిండుతనం లేదు. ఓ గొప్ప సంగీతం విన్నప్పుడు, అద్భుతమైన నాట్య ప్రదర్శన చూసినప్పుడు కనులు చెమరుస్తాయి. ఎందుకని? అవి ఆనంద బాష్పాలే అయితే ఆ మహత్తరమైన కళా ప్రక్రియకు పరిమితులు ఏర్పరుస్తున్నామన్నమాట. విషాదం సంతోషానికి పరాకాష్ఠ. ఆ పరాకాష్ఠ దశకు చేర్చే అత్యున్నత విలువ ఆయా ప్రక్రియ నందించినప్పుడే ఇది సిద్ధిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగోర్ గీతాంజలి చదివినా, శరద్బాబు శేష ప్రశ్న చరిత్రహీనులు చదివినా, ప్రబోధ్ కుమార్ సన్యాల్ ప్రియా బాంధవి చదివినా, విషాదంతో మిళితమైన ఆ సంతోషం ఆవరిస్తుంది. గొప్ప విజయం. అంతర్జాతీయ స్థాయిలోని పరుగు పందెము, టెన్నిస్, క్రికెటు ట్రోఫీని పొందగలిగాక ఆ మహా సంతోషంలోని విషాదం దర్శించగలుగుతాం. ఓ ప్రాణ స్నేహితుణ్ణి ఎన్నో సంవత్సరాల తర్వాత చూడగలిగినప్పుడు పెను ఉప్పెనలాంటి ఆ సంతోషంలో విషాదం మిళితమై ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అది బాధతో కూడిన విషాదం కాదు, ఆహ్వానించదగ్గ విషాదం, అవసరమైన విషాదం, మనసును క్షాళన చేసే విషాదం, సచ్చిదానంద స్థితికి తీసుకెళ్లే విషాదం. అసలు మనసు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. దాన్ని స్థిరంగా ఉంచే శక్తి మనిషికి లేదు. కాబట్టి సంవత్సరాలు తరబడి ధ్యానం చేస్తున్నా ఆ ధ్యానం విఫలమైపోతున్నది. అందుకే పదే పదే ఈ యుగంలో ధ్యానం సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నది అని ఉద్ఘాటించవలసి వస్తుంది. ధ్యానం చేస్తున్నామనుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. అలా అనుకుంటూనే సంవత్సరాలు గడిపేస్తున్నాడు, అయినా ఈ సత్యాన్ని ఒప్పుకోలేకుండా ఉన్నాడు. మనసు ఎంత అస్థిరంగా ఉంటుందంటే, ఎదుటివారు చెప్పేది వినే శక్తి కూడా దానికి ఉండదు. వినటమంటే ఏమిటి? ఊరికనే శబ్ద తరంగాల్ని లోనికి తీసుకోవటము, దాన్ని భావాన్ని కూడా స్వీకరించటమా? అలా చేద్దామన్న తపన ఉన్న ఈ లోపలే ఇంకో ఆలోచన మీద పడిపోతున్నదే. ఇహ గ్రహించేదాకా ఎక్కడా? కాబట్టి ఎదుటివారు చెప్పేది అసలు ఏమీ వినలేకపోతున్నాడు, ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు. మాట తర్వాత ఈ స్థిరత్వం ఎలా వస్తుంది?